వెల్కమ్ టు ది ట్రేడింగ్ అకాడమీ ఛానల్. నేను మీ సురేంద్ర. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈ వీడియోలో జూబ్లికెంట్ ఫుడ్ యొక్క Q4 రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో దాని ఫుల్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. అంతేకాకుండా దీని యొక్క పాస్ట్ హిస్టరీ అనేది, ఈ కంపెనీ అనేది ఎలా స్థాపించబడింది, సో దీన్ని దాని తర్వాత ఎవరు టేకప్ చేశారు అనేది కూడా మనకి ఈ ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు లభిస్తుంది. సో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అనేది మనకి ఈ ఛానల్లో లభిస్తుంటాయి. సో మీకు కూడా ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి మేము స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నట్లయితే మీకు కంపల్సరీగా డిమార్ట్ అకౌంట్ అనేది అవసరం ఉంటుంది. దాని కొరకు మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫ్రీ డిమార్ట్ అకౌంట్ లింక్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే ALICEBLUE ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. తద్వారా మీకు కలిగే ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ మరియు రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాస్ కూడా మీకు ఉచితంగా లభిస్తాయి. సో రండి ఫ్రెండ్స్, ఈ జూబ్లికెంట్ యొక్క ఫుడ్ యొక్క Q4 రిజల్ట్స్ మరియు దాని యొక్క పాస్ట్ హిస్టరీ, దాని తర్వాత ఎవరు టేకప్ చేశారు అనే దాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫస్ట్, ఇది నోయిడా ఉత్తరప్రదేశ్లో ఈ జూబ్లికెంట్ ఫుడ్ వర్క్స్ అనేది స్టార్ట్ అవడం అనేది జరిగింది. ఇది యొక్క దీని యొక్క మాస్టర్ ఫ్రాంచైజీ చూసుకున్నట్లయితే డొమైన్స్ పిజ్జా వాళ్ళు టేకప్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఇండియా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, తర్వాత డన్కిన్ డోనట్స్ అని ఇండియాలో కూడా స్థాపించడం అనేది జరుగుతుంది. సో ఇది జూబ్లికెంట్ భారతీ గ్రూప్ అనేది దాని తర్వాత ఇది ఒక పార్ట్గా టేకప్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత చూసుకున్నట్లయితే వాళ్ళు 26 మార్చి 1995లో డామినోస్ పిజ్జా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తర్వాత వాళ్ళ యొక్క ఆపరేషన్స్ అనేది 1996లో స్టార్ట్ చేయడం అనేది చేస్తున్నారు. సో ఫిబ్రవరి 2011-24న జూబ్లికెంట్ ఫుడ్ వర్క్స్ వాళ్ళు మాస్టర్ ఫ్రాంచైజీగా అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అమెరికన్ కాఫీ హౌస్ చైన్ డకిన్స్తో. దాని తర్వాత ఇండియాలో ఈ బ్రాండ్ని స్టార్ట్ చేయాలని చెప్పి ఒక ప్లేస్ చూసుకున్నట్లయితే కాంగన్ ప్లేస్ న్యూఢిల్లీలో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఏప్రిల్ 2012. సో ఇది ఫస్ట్ ఇండియాలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది వాళ్ళ యొక్క ఫుడ్ బిజినెస్ అనేది 2012 నాటికి. తర్వాత ఫస్ట్ వీళ్ళ యొక్క పాస్ట్ హిస్టరీ చూసుకున్నట్లయితే, వాళ్ళ యొక్క ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, వాళ్ళు ఇష్యూస్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే జనవరి 18, 2010లో వాళ్ళ యొక్క ఇష్యూస్ అనేది ఓపెన్ చేస్తున్నారు. సో ఇది జనవరి 20, 2018 నుంచి జనవరి 20 దాకా వాళ్ళ యొక్క ఇష్యూ టైప్ చూసుకున్నట్లయితే బుక్ బిల్ట్ ఇష్యూగా ప్రకటించడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క ఈక్విటీ షేర్స్ చూసుకున్నట్లయితే 2,26,70,447 ఈక్విటీ షేర్స్గా ఉన్నాయి. సో వాళ్ళు అగ్రిగేట్ చేస్తున్న షేర్స్ చూసుకున్నట్లయితే అమౌంట్ 328.72 కోట్లుగా ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క ఈక్విటీ షేర్ మీద 10 రూపాయలు ఫేస్ వాల్యూ అనేది 10 రూపాయల లెక్కన ప్రకటించడం అనేది జరిగింది. తర్వాత వాళ్ళ యొక్క ప్రైస్ ఇష్యూ చూసుకున్నట్లయితే 135 రూపాయల నుంచి 145 రూపాయలు ఒక ఈక్విటీ షేర్ మీద వసూలు చేయడం అనేది జరిగింది. ఇంకా మార్కెట్ లాట్ చూసుకున్నట్లయితే 40 షేర్లు ఇచ్చారు. అలాగే మినిమం ఆర్డర్ క్వాంటిటీ కూడా 40 షేర్స్ అనేది ఇచ్చున్నారు. వీళ్ళ యొక్క కంపెనీ అనేది బీఎస్సీలో, ఎన్ఎస్ఈలో లిస్టింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో దాని యొక్క Q4 రిజల్ట్స్ అనేది మనకి ఇవాళ రిలీజ్ చేయడం అనేది చూస్తున్నాము. వాళ్ళ యొక్క నెట్ సేల్స్ చూసుకున్నట్లయితే మార్చి 2019 నాటి Q4 రిజల్ట్స్ 10.95% అనేది పెరగడం అనేది జరుగుతుంది. ఇది ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్లయితే ఇది 7,799.82 కోట్లుగా ఉంది. ప్రజెంట్ ఈ నెట్ సేల్స్ చూసుకున్నట్లయితే ఇది 865.20 కోట్లకి చేరుకుంది. ఇంకా క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే ఇది 8.64% పెరగడం అనేది జరుగుతుంది. ఇది ప్రీవియస్ ఇయర్ ఇది 68.07 కోట్లుగా ఉండింది. ఇది 73.95 కోట్లకు చేరుకోవడం అనేది జరిగింది. EBITDA చూసుకున్నట్లయితే ఇది 15.82% అనేది పెరగడం అనేది జరుగుంది. ఇది 140 నుంచి 162 దగ్గరికి చేరుకునింది. ఇంకా జూబ్లికెంట్ ఫుడ్స్ EPS చూసుకున్నట్లయితే ఇది 10.32% నుంచి 5.60%కి పడిపోవడం అనేది జరుగుంది. వాళ్ళ యొక్క జూబ్లికెంట్ ఫుడ్ షేర్స్ చూసుకున్నట్లయితే మంగళవారం నాటికి NSEలో ఇది 1,201.95కి క్లోజ్ అవడం అనేది జరుగుంది. ఇది ప్రతి 6 నెలలకి 4.11% అనేది రిటర్న్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. గత 12 నెలలుగా చూసుకున్నట్లయితే ఇది -1.39%లో ట్రేడ్ అనేది జరుగుతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి నాటి యొక్క జూబ్లికెంట్ ఫుడ్ వాటి యొక్క హిస్టరీ అండ్ Q4 రిజల్ట్స్. మరిన్ని స్టాక్ మార్కెట్ విషయాల కొరకు మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.